కాకినాడ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ 4వ తేదీ ఉదయం కాకినాడ హల్కన్ టైమ్స్ క్లబ్ లో ప్రమాదంలో మరణించిన మరియు గాయపడిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందించారు. కాకినాడ సిటీకి సంబంధించిన చెక్కుని జగన్నాథపురంలోని జనసైనికులు ఇంటికి వెళ్లి అందించారు. జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు పందం నానాజీ, ముత్తా శశిధర్ కార్యకర్తలు పాల్గొన్నారు. డేగల సాయిబాబు గారు కోసం వీళ్ళు చేసిన స్కామ్, ఏ విధంగా వీళ్ళు భూములు కొనుగోలు చేసి ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ ఉన్న ఎంపీలు ఏ విధంగా సంపాదించుకున్నారో రైతుల పైన ఇబ్బంది పెట్టి మీ అందరికీ తెలుసు. నేను నిన్న కూడా చెప్పాను, బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతు దగ్గర లంచం తీసుకున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు వరకు ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎక్కడ కూడా రైతు భరోసా కేంద్రాలు జరుగుతున్న మోసం, అదేవిధంగా క్షేత్రస్థాయిలో మొన్న ఈ భూములు కొనుగోలు విషయంలో ఎంత అన్యాయంగా 50,00,000 రూపాయలది భూములు తీసుకొచ్చి కోటి రూపాయలకు అమ్మేసి ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారు తప్ప రైతుకు అన్యాయం జరిగింది. వీటిని వెంటగట్టాం, హిడ్కో ఇల్లు కూడా సందర్శిస్తాం, సోషల్ ఆడిట్ చేస్తాం. అర్థమయ్యే విధంగా ఒక రాజకీయ పార్టీగా మాది ఒక బాధ్యత, ఆ బాధ్యత నిర్వహించుకునే విధంగా మేము చాలా చక్కటి కార్యక్రమం చేసి ప్రజల్ని చైతన్యం పరిచేటట్టు మా వంతు మేము కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అగ్రెసివ్ మీడియా అయ్యారు, చాలా సంతోషం. ఓకే స్వామి, ప్రశాంతంగా ఉంటే నిమిషం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా కాకినాడ ప్రాంతంలో జనసేన పార్టీ భారతదేశంలో ఏ రాజకీయ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.